మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా తమ్ముళ్లకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఎలక్షన్లో భాగంగా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి గ్రామశాఖ అధ్యక్షు యాదగిరి గారికి మాజీ సర్పంచ్ కృష్ణన్న గారికి మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు గారికి ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య అతిథి ఇచ్చినటువంటి ఆర్కే పాటిల్ గారికి ఎగ్జెడ్పీడీసీ రాజేశ్వరన్న గారికి ఎగ్జెడ్పీడీసీ రామకృష్ణ మన కృష్ణారాయణ గారికి చాలామంది సీనియర్ నాయకులు పేరు పేరున ధన్యవాదాలు ఈ గ్రామం బాధలు చెప్తుంటే నాకు నిజంగా బాధ అనిస్తుంది ఓ గ్రామంలో అభివృద్ధి చేయాలని సర్పంచ్గా గెలిస్తే ఆ సర్పంచులున్న పాలకులు పక్కన పెడితే ఏ రకంగా గ్రామం అభివృద్ధి అవుతుంది ప్రభుత్వం ఉంటే ప్రభుత్వ నిధులతోటి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి గ్రామంలో మన మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన వాళ్లకు ఈ గ్రామంలో అభివృద్ధి చేయాలనే కాంక్షతోటి గెలిచిన సర్పంచ్కు నువ్వు కాంగ్రెస్ సర్పంచువు టీఆర్ఎస్ ఆడ ఓడిపోయిందని చెప్పి ఒక గ్రామం మీద కక్ష కట్టుడు ఎంతవరకు సమంజసం ఆ రకంగా తెలంగాణలో కక్ష కడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుండే మరి ఆ తల్లి సోనియా గాంధీ మనకు తెలంగాణ దేనికోసం ఇచ్చింది 60 సంవత్సరాల కళ 1200 మంది విద్యార్థుల బలిదానం ఆత్మగౌరవంతో ఏర్పడ్డ తెలంగాణ బాబు ఆత్మగౌరవంతో ఏర్పడ్డ తెలంగాణ మనం ఏర్పడేటప్పుడు మన రాష్ట్రం ధనిక రాష్ట్రం ఎంతో డబ్బున్న రాష్ట్రంగా ఏర్పడితే ఈ 9.5 సంవత్సరాల కాలంలో డబ్బున్న రాష్ట్రం పోయి అప్పుల రాష్ట్రం అయింది మరి ఇక్కడ సర్పంచ్ ఏమో అన్న 9.5 సంవత్సరాలు మా గ్రామం అభివృద్ధి కాలేదు ఈ గ్రామానికి ఏమి ఇబ్బంది నిధులు రాలేదు మా ఊరు అంధకారం ఉందంటే మరి అలా ధనిక రాష్ట్రమే అప్పుల రాష్ట్రమైంది మరి మన గ్రామానికి ఎందుకు నిధులు రాలేదు మన రాష్ట్రం ఎందుకు అప్పుడే తెలంగాణ అయింది ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ తల్లి ఆలోచన చేసిన మేరగా ఆశించిన తెలంగాణ ఈ తెలంగాణ కాదు ఆ తల్లి ఏమనుకుంది తెలంగాణ ఇస్తే ఈ 4 కోట్ల ప్రజల ఈ తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి వస్తుంది ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వస్తుంది ఆత్మగౌరవంతో బతరు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు మా ప్రాంత ప్రజలకు వస్తాయని ఆలోచన చేస్తే ఇలా నీళ్ళు ఎవరు పాలైనాయమ్మా ఆంధ్రకు పోయినాయి నిధులు కేసీఆర్ ఫార్మ్స్ పోయినాయి నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే 5 పదవులు వచ్చినాయి గొంగిడి సుంతా మహేందరెడ్డి ఇంట్లో 2 పదవులు వచ్చినాయి మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నా మల్యాల ప్రజలకు ఏం అక్కరొచ్చిందని అడుగుతున్నా మా తల్లి ఆశించిన తెలంగాణ ఇది కాదు తెలంగాణ వస్తే మన బతుకులు మారాలి రైతుకు రుణమాఫీ కావాలి ఈ గ్రామం అభివృద్ధి కావాలి కొత్త రేషన్ కార్డు రావాలి కొత్త పెన్షన్ ఉండాలి ఇలా మా అక్క చెల్లెళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి ఇది ధనిక రాష్ట్రం కాబట్టి ఈ సంపద మల్యాలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి చెందాలని తల్లిస్తే అలాంటి రాష్ట్రం ఇవాళ అప్పుల పాలైంది మల్యాలలో ఒక్క కుటుంబం కూడా అభివృద్ధి కాలే మరి సంపద అంత ఎటుపోయింది తల్లి ఈ 9.5 సంవత్సరాలు మనం ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మన రాష్ట్ర సంపద పంది కొక్కు లెక్క మేసి ఆ పైసలను మళ్ళా చిల్లర పైసలు తీసుకొచ్చి రాత్రిపూట ఓట్లు కొంటాం నోట్లు కొంటాం సంఘాలు కొంటా మహిళా సంఘాలు కొంటా లీడర్లు కొంటా అంటే 9.5 సంవత్సరాలు మనం కష్టపడి అధికారం లేకున్నా తల్లి సోనియమ్మ రుణం తీసుకోవడం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఆయన పైసలకు అమ్ముడు పోతామమ్మా అమ్ముడు పోయే వాళ్ళం అయితే 9 ఏళ్ళు కరడు కట్టినట్టుండి ఈయొక్క కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపించారంటే మల్యాలలో ఎంత పౌరుషం ఉందో కాంగ్రెస్ పార్టీ ఎంత బలం ఉందో వాళ్ళకు అర్థమవుతలేదా 2 సార్లు ఓట్లేసి గెలిపిస్తే అభివృద్ధి సాధ్యం కానటువంటి వాళ్ళు చెయ్య చేతగాక సంపాదన ధ్యేయంగా అంత పెద్ద మాయరోగం వస్తే కూడా ఈ మల్యాల గ్రామాన్ని ఇంకా దత్తత తీసుకున్నా అని చెప్తుందట అమ్మ దత్తత అంటే ఏం తల్లి పుట్టినూరు తర్వాత ఆ ఊరిని అడాప్ట్ చేసుకుంటే ఆ ఊరు మొత్తం నాది అని బాధ్యత తీసుకుంటే దాన్ని దత్తత అంటారు దత్తత అంటే ఆ గ్రామంలో చీమ చిటుక్కుమన్నా ఎవరికో జ్వరం వచ్చినా ఎవరికో ఇబ్బంది అయినా నల్ల నీళ్ళు రాకపోయినా మోరి నీళ్ళు రాకపోయినా గ్రామంలో నిధులు లేకపోయినా కష్టపడి తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని దత్తత అంటారు మరి ఇక్కడ గెలిచే సర్పంచ్కి రూపాయి ఏమవుతుంది గ్రామాన్ని అభివృద్ధి ఏమవుతుంది ఈ ఎలక తోకంతో రోడ్డు కూడా వేయకపోతే నువ్వు ఎమ్మెల్యే ఎట్లా అవుతావు దత్తతట్లు తీసుకుంటావు మళ్ళొక్కసారి ముచ్చటగా 3వ సారి ఓటేయమని వస్తున్నావు ఏ రకంగా ఓటేయాలో మీరు అడగాల్సిన అవసరం ఉంది అందుకే ఆ తల్లి ఆలోచన చేసింది
తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఒక మహిళగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు మల్లెల్లో ఉన్నటువంటి ఈ 1200 మందికి ప్రతి కుటుంబానికి తెలంగాణ సంపద రావాలి ప్రతి కుటుంబం అభివృద్ధి కావాలి అని చెప్పి 6 గ్యారెంటీ స్కీములు ఇచ్చిందమ్మ మనకు ఆ 6 గ్యారెంటీ స్కీములలో మహిళలకు పెద్దపీట వేసింది ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఒక మహిళకు నెలకు 2500 రూపాయలు మీ ఖాతాలో జమ చేసి మీ కాళ్ళ మీద మీరు ఉండేటట్టుగా చేసింది ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 500కే గ్యాస్ వచ్చే విధంగా చేసింది ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం అక్క చెల్లెళ్ళ కోసం ఎక్కడ బస్ ఎక్కిపోయినా ఈ రాష్ట్రంలో ఎటు తిరిగినా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ మహిళగా ఒక మహిళ గౌరవం పెంచింది తల్లి గతంలో ఈ రాష్ట్రంలో రైతుల అప్రపాలు ఉండదు రైతులు బాధ తెలిసిన పార్టీగా రైతుల అప్రపాలు ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఒకే మాట తోటి మాట ఇచ్చి మాట నిలబెట్టుకొని ప్రజలు ఆశీర్వదించగానే ముఖ్యమంత్రిగా తొలి సంతకం రైతు రుణమా మీద పెట్టిండు నాణ్యమైన 9 గంటల మీద కరెంటు మీద పెట్టిండు ఇయాలి దుర్మార్గపు కేసీఆర్ పాలన చేయమంటున్నమ్మ కాంగ్రెస్ వల్లొస్తే 3 గంటల కరెంట్ అట కాంగ్రెస్ వల్లొస్తే పెన్షన్ కట్టట ఈ సన్నాసులకు ఏమైనా అర్థమవుతుందా ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలోనే 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా భారతదేశం మొత్తానికి ఫ్రీ కరెంట్ ఇచ్చేటట్టుగా చేసింది కాంగ్రెస్ పార్టీ మన పెద్దలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు సోనియా నేతృత్వంలో ఈ భారతదేశంలో తెచ్చినటువంటి ఆర్థిక సంస్కరణ వల్ల ఇలా ఉచిత కరెంట్ వస్తుంది తప్ప కేసీఆర్ కరెంట్ ఉత్పత్తి చేయని తల్లి దానికోసం కాంగ్రెస్ వాళ్ళు ఎట్లాగో గెలుస్తారు కాంగ్రెస్ వాళ్ళని గెలవనీయద్దు తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ యాసభాష కాంగ్రెస్ వాళ్ళేసే కరెంట్ రాదు కాంగ్రెస్ వాళ్ళే పింఛన్ రాదు గతంలో కాంగ్రెస్ పార్టీ 2200 పింఛన్ ఇస్తే ఇంట్లో ఇద్దరికి ఇచ్చేది ఇవాళ 2018 ఎలక్షన్లో 1000 ఉంటే 1000 సరిపోదని చెప్పి 2000 కాంగ్రెస్ చేస్తే ఈ కేసీఆర్ 16 రూపాయలు కలిపి దాన్ని 2016 తప్ప 2000 చేసింది కాంగ్రెస్ తల్లి మీరు ఆలోచన చేయాలి గతంలో 60 రూపాయలు ఉంటే 200 అయింది 200ది 1000 అయింది 1000 2000 అయింది ఇప్పుడు తల్లి ఆశీర్వాదంతో అభయస్థం పింఛన్ ద్వారా 2000 4000 రూపాయలు అవుతుందమ్మ ఎవరు బెదిరించినా పింఛన్ పోరు ఎక్క పింఛన్ పోతే నా బాధ్యత మీకు 2000 పెన్షన్ నుంచి 4000 పెన్షన్ చేస్తాం 4000 పెన్షన్ ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఎవరైతే కొత్తగా పెన్షన్ రావాలో ఒక్క నెల రోజుల్లో మీకు పెన్షన్ ఇచ్చే బాధ్యత మీ బిడ్డగా మీ కొడుకుగా నేను తీసుకుంటా మీరందరూ మీ బిడ్డను ఆశీర్వదించి రేపు 30 తారీఖున చెయ్యి గుర్తు మీద ఓటేస్తే మీకు 4000 పెన్షన్ వస్తుంది 15 పొద్దులో ఏ బాబు ఏయ్ ఈ 15 పొద్దులో ఎంతోమంది మన కొడుకుల పెళ్ళి చేసిరు మీరు బిడ్డల పెళ్ళి కూడా చేసిరు రేషన్ కార్డులో బిడ్డ ఉంటే పెళ్ళి చేయగానే పుట్టుకునే కట్ అవుతుంది కోడలు పెళ్ళి అయి 15 అయినా కోడలకు రేషన్ కార్డు రాదు అంటే అందరూ ఏమనుకుంటారు కదా అమ్మ రేషన్ కార్డు అంటే బియ్యానికే అనుకుంటారు కాదు రేషన్ కార్డు అనేది మీకు అన్నిటికీ హాస్పిటల్ కానీ చదువులకు కానీ దేనికి కానీ రేషన్ కార్డు అనేది ప్రమాణికము ఇవాళ ఆరోగ్యశ్రీ కావాలన్నా రేషన్ కార్డు కావాలి ఇవాళ మొన్న నిన్నటువంటి గృహలక్ష్మి అని పెట్టిండు గృహలక్ష్మి అప్లై చేసుకొని 100 మంది అన్నాడు కానీ రేషన్ కార్డు కావాలన్నాడు మరి ఆడళ్ళ పేరు అప్లై చేయాలంటే మా బిడ్డ మా కోడళ్ళకు రేషన్ కార్డు కావాలి 15 కోడలు రేషన్ కార్డు చేయని దుర్మార్గుడు మళ్ళీ కోడళ్ళ పేరు అప్లై చేసుకోమంటే రేషన్ కార్డు లేని ఎట్లా అప్లై చేస్తారు తల్లి ఇంత మాయల మరాఠీ కేసీఆర్ దానికోసం తల్లి సోనియా గాంధీ ఆలోచన చేసింది ఎవరికి రేషన్ కార్డు లేదో రేషన్ కార్డు ఇవ్వాలి కొత్త పెన్షన్ ఇవ్వాలి అదే మాదిరిగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ మల్యాలలో ఇందిరమ్మిల్లు కట్టించిందా కట్టలేదా కట్టించిందా కట్టలేదా అలానే ఉర్రా ఇందిరమ్మిల్లే మరి డబుల్ బెడ్రూమ్లు ఎవరు లేవా మీవులే ఏమన్నాడమ్మా 2014 కేసీఆర్ ఏమన్నాడంటే తెలంగాణ ధనిక రాష్ట్రము తెలంగాణ ధనిక రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ వాళ్ళు 70 ఇళ్ళు ఇచ్చారు మీరు కనుక నాకు ఓటేసి అధికారం ఇస్తే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఆ డబుల్ బెడ్రూమ్ ఎట్టుండాలి తెలంగాణ ఆత్మ గౌరవంతో పేద 2 బెడ్రూమ్లు ఒక హాలు ఓ కిచెను ఒక అర్ర ఆకిలు ఉండాలన్నాడు అరే అర్ర ఎందుకు రాజా అంటే అరే అల్లుళ్ళు వస్తే అర్రలో ఉండాలన్నాడు మరి మా మల్లెల్లో 60 10 మంది పెళ్ళిలోకి వచ్చిన అల్లుళ్ళ పెళ్ళి మా బిడ్డల పెళ్ళకు
మొన్న పండగ దసరా కాపు వెళ్ళొచ్చురు కదా మరి అల్లుళ్ళు వచ్చి అరలమన్నారా అట్లమన్నారా కాదమ్మా డబుల్ బెడ్రూమ్ అంటే రెండు బెడ్రూమ్ లాట ఒక హాలాట ఒక కిచెన్ ఆట ఒక అర్రాట తెల్లడికి అల్లు లేచే వరకు ఆకిట్ల అర్ర యాట ఉండాలట మరి ఇంత బాగా చెప్పిండు మా అక్క మా అమ్మలు మా పెద్దమ్మలు అందరూ ఉంటారు వానింట్లో పీనగల అర్రెక్కడ బిడ్డ అల్లుడు వస్తే ఆకిట్లేం అంటున్నట్టు మరి ఆఖరికి మరణ మోసం చేసి అల్లుంతానం అని వచ్చే తీసే ఏదో ఉన్న రూమ్లో మండ పెడతాడు అంటే ఇంకా గౌరవంగా అర్ర కడతాడు అల్లుని మండ పెడతాడు ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరుకుతాడమ్మా దీనికోసం మన తల్లి ఆలోచన చేసింది సోనియమ్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లేని వ్యక్తి ఉండద్దు ఎంత మందికి ఇల్లు అవసరం ఉంటే అంతమందికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఎస్సీ ఎస్టీ ఇల్లు కట్టుకుంటే 6 లక్షల రూపాయలు బీసీ ఓబీసీ మైనార్టీలు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఈ మల్యాలలో మీరు 100 కట్టుకుంటారా 150 కట్టుకుంటారా రేపు డిసెంబర్ 9న మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేస్తుంది మీ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల సహకారంతో ఎంతమందికి ఇల్లు కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా కొత్త పెన్షన్లు కావాలన్నా ఇప్పించే బాధ్యత మాది మీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద మీ బిడ్డ బీర్లైలే కోటేయాల్సిన బాధ్యత మీది మీరు ఆలోచన చేయండి ఈ మల్లాల గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు అమ్మ అన్ని కుటుంబాలకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఫ్రీ కరెంట్ ఇచ్చినప్పుడు కరెంటు బిల్లు 150 రాకపోయేది ఇలా కేసీఆర్ బావుల కాడ ఫ్రీ కరెంట్ అంటుండు ఆ బిల్లు తెచ్చి మన మీటర్ల మీద వేస్తున్నాడు ఇల్లు బిల్లు 1500 వస్తున్నాయి మరి దానికి కూడా సోనియమ్మ ఆలోచన చేసింది ఈ మల్లెలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు కూడా కరెంటు బిల్లు మీటర్ మీద 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తారని మాట ఇచ్చింది అమ్మ మీరు ఆలోచన చెయ్యాలి 200 యూనిట్లు అంటే మన మామూలు ఇండ్లకు ఫ్యాను ఫ్రిడ్జ్ ఉన్న ఇండ్లకు కాదు ఏదన్నా ఏసీలు పెట్టుకుని ఇళ్లకు 200-300 వస్తున్నావు కానీ మీ ఇండ్లకు అన్నిటికీ 200 కంటే ఎక్కువ యూనిట్లు రాదు ఆ 200 వరకు కాంగ్రెస్ పార్టీ కడుతుంది ఇన్ని మంచి పథకాలు పెట్టిన కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకున్నామా లేదా ఈసారి మీరు అందరు ఆస్వాదిస్తే ఈ 6 గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫ్ అవుతుంది రైతు పండించిన పంట ప్రభుత్వమే కొంటుంది మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది కొత్త పెన్షన్లు వస్తాయి కొత్త రేషన్ కార్డులు వస్తాయి మా మహిళలకు గౌరవం పెరుగుతుంది గతంలో 2 బస్సులు వచ్చేటి ఈ ప్రభుత్వం వచ్చాక బస్సు పోయింది బస్సు వస్తుందా 4 పూటలు వచ్చేది 1 పూటకు అయింది మరి అట్లాంటిది 2 బస్సులు 3 బస్సులు వేసుకుందాం మీరంతా కలిసి అమ్మ కాంగ్రెస్ వాళ్ళని రోడ్ వేస్తా అని చెప్పినా కదా ఈ సునీతం ఏమన్నది ఆయన రోడ్ కూడా కాంగ్రెస్ వేసినారు అమ్మ కృష్ణ చెప్తుండ్రు అందుకే తల్లి మీరు ఈ తెలంగాణ వస్తే మనం బతం అనుకున్నాం ఇవన్నీ అయితే అనుకున్నాం రాలే కానీ కేసీఆర్ నమ్మి సునీతమ్మ కోట వేస్తే 2 సార్లు సునీతమ్మ గెలిచినా లేదా గెలిచిందా గెలలేదా ఎమ్మెల్యే అయిందిగా పెద్ద పదవి వచ్చిందిగా కలిసి గా పాయింట్కి వస్తుందా 2 సార్లు ఒకటి గెలిపిస్తే ఆమెకు పెద్ద పదవి వచ్చింది పెద్ద బంగ్లా వచ్చింది ఫామ్ హౌజ్లు వచ్చినాయి 100 ఎకరాలు వచ్చినాయి 1000 కోట్లు వచ్చినాయి మన మల్యాల ప్రజలకు చిప్ప చేతికి వచ్చింది మళ్ళీ ఏమంటుంది ముచ్చటగా 3వ సారి వేస్తే మళ్ళీ అభివృద్ధి చేస్తా ఉంటుంది ఒకవేళ పొరపాటున ఎవరన్నా గ్రహపాటున ఓటు వేస్తే హెలికాప్టర్ కొనుక్కుంటుంది బెంగళూరు సింగపూర్ మలేషియా థాయిలాండ్ ఇక మా దొర గోవా పోతాడు ఆడ సెట్ అవుతాడు తప్ప మల్యాలు ఏడుందంటే అసలు మల్యాలు ఉందని అడుగుతాడు మరి ఆ పరిస్థితి కావాలా మీరు ఓటు వేయకుండా మీరు గెలిపేయకుండా ఇన్ని రోజులు ఏ పదవి లేకుండా మీ బిడ్డగా మీ కొడుక ఈ గ్రామంలో ఫిల్టర్ ఆడితే ఫిల్టర్ ఇచ్చిన మా కృష్ణమ్మ యాదన్న కలిసి మా క్యాన్లు కావాలంటే క్యాన్లు ఇచ్చిన 10 మందికి ఇబ్బంది ఉంటే అంబులెన్స్ పంపిన కరోనా సమయంలో అందరినీ కాపాడుకున్న శానిటైజర్ మాస్కులు గుడ్లు కూరగాయలు మీకోసం చేసిన ఏ ఇబ్బంది ఉన్నా పెళ్లిలకు వచ్చినా సావులకు వచ్చినా ఆపదకు వచ్చినా మరి మీ బిడ్డగా ఏ పదవి లేకుండా వచ్చినా ఈసారి కాంగ్రెస్ పార్టీ మీ ఆలేరు ప్రజలకు మీ మల్లాల ప్రజలకు సేవ చేయమని నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మరి గెలిపించాల్సిన బాధ్యత మీ ముందుందా అని అడుగుతున్నా గెలిపిస్తారా ఈ గొంగిని సుంత మహేందర్ రెడ్డి పోయినసారే ఓడిపోయేది ఉండే ఏమైంది ఏడుకు పోయినా కాంగ్రెస్ గెలుస్తుంది భిక్షమయ్య గెలుస్తుంది అనగానే ఈ తల్లి ఏడుచుకుంటా వాళ్ళ డాడీ తనకు పోయింది వాళ్ళ డాడీ ఎవరు కమ్మా సునీత డాడీ కేసీఆర్
ఒక్క నిమిషం వాళ్ళ డాడీ తాను పోయి ప్రగతి ఉంది డాడీ డాడీ ఆలేరులో కాంగ్రెస్ గెలుస్తుంటాడు నువ్వు ఒక్కసారి ఆలేరుకు వచ్చి మా పెద్దబిడ్డ అంటాడంటే ఆయన ఆలేరుకు హెలికాప్టర్లు వచ్చే దిగే సునీతమ్మ నా పెద్దబిడ్డ మీరు గెలిపిస్తే పెద్ద పదవిస్తా మీ ఆలేరుని అభివృద్ధి చేస్తా అంటే నమ్మి నానవస్తే పుచ్చిపురలు అంటే నమ్మితివి ఓటేస్తే గెలిచే పెద్ద పదవి వచ్చే జూబ్లీలో పెద్ద బంగ్లా ఈడ ధర్మాడిలో ఫామ్ హౌస్ వంగపల్లె ఫామ్ హౌస్ ఎల్బీ నగర్ లో ఇల్లు ఈడ 100 ఎకరాలు 1000 కోట్లు మరి అయిపోయిందా మళ్ళీ 5 ఏళ్ళు కాలం గడిపింది అంత మహారోగం వస్తే అమ్మ అంత మహారోగం వస్తే 30 లక్షలు పెట్టి అపోలో హాస్పిటల్లో బెడ్ కొనుక్కుంది బతకడానికి సేఫ్గా భార్యాభర్తలకు మరి నా మల్లెల ప్రజలకు కరోనా వస్తే ఏ హాస్పిటల్ పోవాలి ఏ బెడ్ కొనుక్కోవాలి కనీసం కరోనా వచ్చిన తీసుకుపోతుంది కూడా గా 108 లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంబులెన్స్ అరేంజ్ చేసిర్రు మరి వాళ్ళకు వస్తేనేమో పెద్దోళ్ళ హాస్పిటల్ మనకు వస్తేనేమో గా ఏరియా హాస్పిటల్ దీనికోసమే నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మళ్ళీ 5 ఏళ్ళు పొత్తు గడిపి మళ్ళొక్కసారి 3వ సారి ఎలక్షన్లకు 3లో 4లో తిరిగిందట 7 అడ్డం తిరిగిరు తరిమి కొట్టిరు 7 అడ్డం తలు కొట్టిరు మహేందర్ రెడ్డికి సుంతకు జ్వరం పుట్టింది సంజరం ఏం చేయాలి అరే ఏ ఊరు పోయినా బీర్లయ్యలే ముసలు వృద్ధులు పీర్లంగులు పిల్లలు అందరు బీర్లయ్యలే అంటుంటే ఇక మనకు ఇక్కడ దిక్కు లేదు ఎవ్వరు బీర్లయ్యలే అంటారని చెప్పి మళ్ళీ డాడీ యాదకొచ్చిండు మళ్ళీ డాడీ తన కురికి డాడీ దండం పెడతా గాడెవడో బీర్లయ్యలే అంటే ఏ ఊరు పోయినా మాకు ఫిల్టర్ ఇచ్చిండు క్యాన్లు ఇచ్చిండు సావుకు వచ్చిండు పెళ్లికి వచ్చిండు కరోనా వచ్చిండు పెళ్ళి అయితే బీమిస్తుండు సావు అయితే బీమిస్తుండు నేను దట్టుకోను డాడీ మళ్ళొక్కసారి నువ్వు ఆలేరు రా అంటే ఆలేరు మళ్ళీ మొన్న వచ్చిండు హెలికాప్టర్ రాలే మళ్ళీ వచ్చి మళ్ళీ ఏమన్నామ్మా మళ్ళీ నా పెద్ద బిడ్డ మళ్ళీ గెలిపిరి పెద్ద పదవి ఇస్తా ఆలయ డెవలప్ చేస్తా అంటే ఓ పెద్దమ్మ లేచిందట ఓరి గద్దమ్మ కూడా 2 సార్లు నీ బిడ్డని ఓటేస్తే మా ఉన్న బిడ్డ ముడగొట్టుకుంటాం వారా ముడగొట్టుక మా బిడ్డ బీర్లయ్యా ఏ పదవి లేకుండా మాకు సేవ చేసిండు మా బిడ్డ కేస్తాం పోయినసారి కేసీఆర్ బిడ్డ అంటే కేసీఆర్ మా ముఖం చూసేస్తాం కానీ సునీతమ్మకి ఏమనుకున్నాం ఏదో కేసీఆర్ ముఖం చూసేస్తే ఈసారి మళ్ళీ వచ్చేడు మూడ కొడుకు మళ్ళీ కేసీఆర్ బిడ్డ అంటుండు ఎన్నిసార్లు నేను బిడ్డ కేస్తావురా మా బిడ్డ బీర్లయ్యలే కేస్తాం అంటుందట మరి మీరేమంటారు నిజంగా మీ బిడ్డ బీర్లయ్యలే కేస్తారా ఏమో రాత్రి బిడ్డ తీసుకొచ్చి సంచార సైసార పైసలు పెడతారట మనిషి 10,000 ఇస్తాడట తీసుకుంటావా మల్లాల కింది తండ అమ్మ మల్లాల కింది తండలో పెద్దమ్మ అన్నది మాంగే పెద్దమ్మ మహిళారంగం కింది తండ బిడ్డ ఎన్ని పైసలిచ్చా తీసుకుంటాం ఎడమ చేత తీసుకుంటాం కుడి చేత చేయి గుర్తుకేస్తాం పైసలు ఎక్కడ బిడ్డ ఆమె సర్పంచ్ ఉన్నప్పుడు ఆమెకి ఇల్లు లేకుండే బంగ్లా లేకుండే కారు లేకుండే తెలంగాణ వస్తే ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే మా బతుకులు మారుతాయి మా ప్రాంతంలో అభివృద్ధి అవుతుంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఇండ్లు వస్తాయి అన్నీ వస్తాయి అని ఆశించేస్తే 2 సార్లు పదవి వచ్చి ఆమె సంపాదించుకుంది బిడ్డ ఆ పైసలన్నీ మాయే మేము ఎమ్మెల్యే గెలిపోతే పైసలు కట్టి బిడ్డ ఆ పైసలు మాయి 10 ఇస్తే 20 ఇవ్వమంటాం 30 తీసుకుంటాం తప్ప చెయ్యి గుర్తుకేస్తాం మా బిడ్డ బీలైలే రుణం తీసుకుంటాం అంత పెద్ద మాయ రోగం వస్తే మా ఇంటికి వచ్చింది బిడ్డ అని మరి బీలైలే చూసిన అన్నా అరే మా ఇంట్లో బిడ్డ అన్నది మరి ఎదురుగానే అడుగుతున్నా మా ఇంట్లో అంటది ఏందని చెప్తే నిజం చెప్పండి సర్ర ఇంట్లో పోయింది క్యాన్ పట్టుకొచ్చి మా బీర్లయ్యలే అంటుంది చూడురి చిన్న సాయం చేస్తే తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ పడిపోతారు ఆలేరు ప్రజలు సెంటిమెంట్ గౌరవిస్తారు మా బిడ్డ అని చెప్పి క్యాన్ ఇంట్లుంటే మా బీర్లయ్యలే ఇంట్లుండని చెప్పింది అమ్మ అంటే నిజంగా నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అంత ప్రేమ ఆప్యాయత మా ఆలేరు ప్రజలు మా మర్యాద ప్రజలు అలాంటిది ఆ తల్లి నేనే అమ్మ అంటే బిర్రిగా కావాలిచ్చుకుని అయ్యో నువ్వా బిడ్డ క్యాన్ మీద ముద్దుగా నవ్వుకుంటున్నావు ఇప్పుడే ఇంత బక్క అయినావు బిడ్డ అంటుంది ఏం చేయాలమ్మా ఆ మహేందర్ రెడ్డి కట్టెలు పట్టుకొని రాత్రిపూట ఇంట్లో పోటీ తిరుగుతుడు తెల్లారగా నేను మీ ఇంట్లో పోటీ తిరిగి కాళ్ళు పట్టుకొని అమ్మ నేను సేవ చేస్తా అంటే నేను వచ్చే తల్లి అంటే నువ్వేం రాకు బిడ్డ అందరం డిసైడ్ అయినాం ఎవరు వచ్చినా మేము సరే అంటాం కానీ పోయి డబ్బల కారు ఇది పోలింగ్ బూత్ల డబ్బల కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకేస్తాం బిడ్డ అంటుంది నిజంగా ఇంత తెలియగలదాం తల్లి మరి మీ మల్లెల ప్రజలు మీరేమంటారు మా అమ్మలు పక్క మీ బిడ్డ బీర్లయ్యలే కేస్తారు కదా ఎన్ని పరిస్థితి తీసుకోరి చెయ్యి గుర్తుకెయ్యి పక్క చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే